పడింది బండే చేసుకో. నాలుగు నాలుగు సార్ హలో చేశారా? సో టెల్ మీ హౌ వాట్ ఆర్ ద రిజల్ట్స్ యూ గాట్ అండ్ వాట్ ఇస్ ద టీటీఎల్ వాల్యూ అండ్ ETL is 76. Your value for Windows operating system, you'll get exact 1.5. నేను మళ్ళీ యాహూకే చేశానండి. ఫేస్బుక్ ట్రై చేయండి. ఫేస్బుక్ నేను ఫేస్బుక్ ఎందుకు చేయమన్నానంటే Dinesh, I got 99. So, 99 operating system. So, we can't decide it. Yeah. It is not near to 64, it is not near to 128. So, that is called a fake ETL value generator. So, mir Facebook, you can't find out the operating system information. So, mir Facebook information find out, it is impossible. Why? Because they are maintaining some fake ETL value. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూస్ ఎంజింగ్ సర్వర్. సో దిస్ ఇస్ అ వెరీ సెక్యూర్ వెబ్ సర్వర్, యూ కెన్ యూస్ ఇట్ అండ్ యూ కెన్ చేంజ్ ద టీటీఎల్ వాల్యూస్. మీరు లినక్స్ వాడుతున్నారు అనుకోండి, యూ కెన్ ప్లేస్ 72 ఆర్ ఎనీ అదర్ వాల్యూ అండ్ ఇట్ విల్ గివ్ లైక్ అ ఫేక్ టీటీఎల్ వాల్యూస్ లైక్ దట్. హ్యాకర్ విల్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. హీ వుడ్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. సో you can trap the attacker. So operating system information telepothe 50% job cheyaler vallu, endukante you should know what type of operating system they are using, then only you can do attack. So this is how you can secure your website. So ikkada main ga you have some other a part. One part is there, let me explain you about the difference between Linux operating system అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసరికి, సో ఇఫ్ ఐ యూస్ పింగ్ కమాండ్ అగైన్, సో ఇఫ్ ఐ పింగ్ స్పేస్ విప్రో.com, ఓకే, సో హియర్ యు ఆర్ గెటింగ్ టీటీఎల్ లైక్ 128 హియర్, రైట్? సారీ, let me change it to